మిత్రులారా ఈ రోజు తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలను మోసం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏదో రాత్రికి రాత్రి ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తుంది అదే విధంగానంటే ఇంతకు ముందు 50 యూనిట్లు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళు 50 యూనిట్ల గురించి 72 రూపాయలు చెల్లించేవాళ్ళు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భారతదేశంలో ఎక్కడ లేకుండా ఏకంగా 96% మించి 200 రూపాయలకు పెంచుతున్నారు ముందే ఓ పక్కన అంతర్రాష్ట్రీయంగా మనం కొంటున్న పెట్రోల్ను అక్కడ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే యావత్ మానవ జాతి పైన దీని పేరు ప్రభావం పడుతుంది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యుత్ ఛార్జ్ను పెంచుతూ ప్రజలపై ఇంకా భారం మోపుతుంది అదే విధంగా 100 రూపాయల ఒక 100 యూనిట్ల ఒక విద్యుత్ ఛార్జ్లను ఇంతకు ముందు ఏ విధంగానైతే 150 రూపాయలు ఉండేనో దానికి 322 రూపాయలు చేస్తున్నారు దాంట్లో 45% వరకు వేస్తున్నారు మరియు ఎవరైతే బడుగు ఉన్నత వర్గాలు ఉన్నాయో వాళ్ళు 300 యూనిట్లకు దాదాపు 30% మరి మేరకు వాళ్ళకు ధరలు వేస్తూ వాళ్ళకు సౌకర్యం కల్పిస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే వారం అందరిపైనే పడుతుంది విద్యుత్ ఛార్జ్ల కనుక పెరిగితే మరి దీని ప్రభావం ఇతర సామాగ్రిపైన కూడా పడుతుందని మేము భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒకటే కోరుతున్నాము ఎక్కడైతే విద్యుత్ ఛార్జీలు వసూలు చేయలేకపోతున్నారో ఎక్కడైతే విద్యుత్ చౌర్యాన్ని కనుగొనలేకపోతున్నారో అధికారులను దానిపై మోపి వాళ్ళపై ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఏదైతే విద్యుత్ చౌర్యం జరుగుతుందో దాన్ని అరికట్టి ప్రజలకు ఏదైనా కొద్దిగా రిలాక్సేషన్ ఇప్పిస్తే బాగుంటుందని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాము కానీ దేశంలో లేని విధంగా 69% ప్రజల దడ్డి విడిచే విధంగా పెంచడం ఇది చాలా దారుణం రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక ప్రభుత్వము వెనకడుగు వేసి ఈ 69% ఏదైతే పేద ప్రజలపై మోపుతున్నారో భారాన్ని దాన్ని వెంటికి ఎన్నికి తీసుకోవాలి లేని పక్షంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా అయితే విద్యుత్ పెరిగిన విద్యుత్ ఛార్జీలపై జరిగిన ఆందోళనలో ఏ విధంగానైతే ఉద్యమం నడిచిందో దాన్ని తలపించే విధంగా మరో ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ నడుము బిగుస్తుందని నేను అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను ధ్వంగల రాజ్యం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ ¡Vamos!
जैसा कि तेलंगाना गवर्नमेंट जो लाइट के ऊपर जो रेट्स बढ़ा रहे हैं उसके विरोध में अपन आज अपने असेंबली चामर असेंबली में हालत म्यूजियम के ऊपर डी ऑफिस के ने धरना कार्यक्रम लगाए हैं। ये कार्यक्रम में आए हुए सभी भारतीय जनता पार्टी के कार्यकर्तागण, सोशल मीडिया, पुलिस डिपार्टमेंट, मैं सबको धन्यवाद देते हुए ये कार्यक्रम यहीं समाप्त करता हूँ। अगर गवर्नमेंट हमारी डिमांड नहीं मानेगी तो रोल बैक किया अरे क्या कर रहे मालूम होता ना, हरकत करे तो बरकत होती। फिर